వంగవీటి రాధా గారు అంటే అందరికి కూడా ఎవరు కూడా అది ఒక దురుసకర సంఘటన అండి. పార్టీ నుంచి అంత ఎందుకు విడిపోతున్నాంటుండేది ఒక దురుసకర సంఘటన. వంగవీటి రాధా గారి విషయంలో తను ఏదైతే 2014లో కంటెస్ట్ చేశారో విజయవాడ ఈస్ట్ నుంచి, అదే నిజాకొరకు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఎందుకని తను అలాగ ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు. అదే రకంగా మా పార్టీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ, రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వరరావు కానీ అనేక సార్లు తనకి వెళ్ళి చెప్పడం జరిగింది. మీరంటే ఆయనకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మాత్రం తగ్గించకుండా పార్టీలో చూసుకుంటాం. ఒకవేళ విజయవాడ ఈస్ట్లో ఏదన్నా అయినా కూడా అది పార్టీనే మోసుకుంటుంది, తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవిస్తామని కూడా ఏ నాయకుడికైనా భరోసా మా నాయకుడు ఆయనకి ఇచ్చారు. మరి అది నిజంగా దురదృష్టకర సంఘటన. ఆయన పార్టీ విడాలా అన్నటువంటి నిర్ణయం నిజంగా దురదృష్టకర సంఘటన. ఆయన పార్టీలో కొనసాగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్న వాళ్ళల్లో మేము కూడా ఒకరం. ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో. ఇంకోటి కూడా ఆశ్చర్యకరం ఏంటంటే, వంగవీటి రంగా గారిని దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలోకి ఆయన వెళ్ళాలా అంటువంటి ఆలోచన మరి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అది వాళ్ళు విజ్ఞత కుదిరేయడం తప్పితే ఇంకేం మాట్లాడితే కూడా ఉండదండి. వంగవీటి రాధా గారు అంటే అందరికి కూడా ఎవరు కూడా అది ఒక దురదృష్టకర సంఘటన అండి. పార్టీ నుంచి అంత ఎందుకు విడిపోతున్నటువంటిది ఒక దురదృష్టకర సంఘటన. వంగవీటి రాధా గారి విషయంలో తను ఏదైతే 2014లో కంటెస్ట్ చేశారో విజయవాడ ఈస్ట్ నుంచి, అదే నిజాకొరకు నుంచి కంటెస్ట్ చేయమని చెప్పి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. మరి ఎందుకని తను అలాగ ఆలోచన చేస్తున్నారో తెలియట్లేదు. అదే రకంగా మా పార్టీ పెద్దలు విజయసాయి రెడ్డి గారు కానీ, రామకృష్ణ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ, సుబ్బారెడ్డి గారు కానీ, బొత్స సత్యనారాయణ గారు కానీ, ఉమారెడ్డి వెంకటేశ్వరరావు కానీ అనేక సార్లు తనకి వెళ్ళి చెప్పడం జరిగింది. మీరంటే ఆయనకు ఇచ్చేటువంటి గౌరవాన్ని మాత్రం తగ్గించకుండా పార్టీలో చూసుకుంటాం. ఒకవేళ విజయవాడ ఈస్ట్లో ఏదన్నా అయినా కూడా అది పార్టీనే మోసుకుంటుంది, తర్వాత ఆయనకి ఎమ్మెల్సీ పదవిస్తామని కూడా ఏ నాయకుడికైనా భరోసా మా నాయకుడు ఆయనకి ఇచ్చారు. మరి అది నిజంగా దురదృష్టకర సంఘటన. ఆయన పార్టీ విడాలా అన్నటువంటి నిర్ణయం నిజంగా దురదృష్టకర సంఘటన. ఆయన పార్టీలో కొనసాగితే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్న వాళ్ళల్లో మేము కూడా ఒకరం. ఆయన ఎందుకు ఆ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందో. ఇంకోటి కూడా ఆశ్చర్యకరం ఏంటంటే, వంగవీటి రంగా గారిని దారుణంగా చంపినటువంటి ఆ పార్టీలోకి ఆయన వెళ్ళాలా అంటువంటి ఆలోచన మరి ప్రచారం జరుగుతుంది. అదే జరిగితే అది వాళ్ళు విజ్ఞత కుదిరేయడం తప్పితే ఇంకేం మాట్లాడితే కూడా ఉండదండి.